టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ పార్టీలో చేరిన చల్మెడ ఇక దీని గురించి చాలా గొప్పగా రాసుకున్నారబ్బా దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి గంగుల కమలాకర్ సార్ కూడా దీనికి వచ్చిండ్రు గాయన్ కూడా మస్తు మాట్లాడిండు అని చెప్పి ఇందులో అయితే రాసుకున్నారు ఇగో ఈడే ఉంది బొమ్మ అలా బొమ్మ చూస్తే భలే కనిపిస్తుంది ఒక పక్క నుంచి మల్లారెడ్డి సారు ఇంకో పక్క నుంచి గంగుల కమలాకర్ సారు కనిపించిందాడా అయితే నేను అనుకున్నా ఏందబ్బా ఈ గంగుల కమలాకర్ సారు మస్తు మాట్లాడతాడు ఈ మధ్య చానా చాలా బాగా మాట్లాడతాడు అని ఇక గంగుల కమలాకర్ సార్కి ముందు పోయే ముందు ఇక ఈయన ఎవరు కేటీఆర్ సార్ ఏమో మాట్లాడినట్ట ఒకసారి గాని భాష నినిపిస్తా బీజేపీ ఎంపీ ఒకడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు వాడు మనిషా పశువా వాడు ఏమనాలి వాడికి తెలివి ఉందా మెదడు మోకాలలోకి జారిందా ఇంకొకడు కాంగ్రెస్ కమిటీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ చాలా చిల్లరగాడు మా ఏఐసిసి ఇన్ఛార్జ్ చిల్లరానికి యాభై కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు అని వాళ్ళ పార్టీ ఎంపీ కోమటరెడ్డి అన్నాడు వాడిని చీప్ అనాలా చీప్ అనాలా ఎంత చిల్లరగాడంటే కొత్తగా కడుతున్న సెక్రటేరియట్లో నేలమాలిగలు ఉన్నాయని ప్రగతి భవన్ నుంచి సెక్రటేరియట్కు కేసీఆర్ సొరంగం తవ్వి వాటిని దోచుకుంటున్నాడని మాట్లాడుతున్నాడు మనిషి అనాలా ఏమనాలి ఏందో ఈ మెదడు మోకాల్లోకి జారిందా తెలివితేటలుందా మనిషా పశువా బుద్ధుందా సిగ్గుందా గిన్ని గ వాళ్ళు చెప్పిన ముచ్చట్లన్నీ దిమాక్లో యాద పెట్టుకున్నావు కేటీఆర్ సారు మరి వాళ్ళు నిరుద్యోగులు చచ్చిపోతున్నారు పట్టించుకోండి అన్నారు నిరుద్యోగ బృతి ఇయ్యండి అన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు రైతులకు సంబంధించి ఇంకా కొన్ని కుటుంబాలకు సంబంధించి పరిహారాలు రాలేదు అని చెప్పినారు రాష్ట్రంలో గిన్ని సమస్యల గురించి మాట్లాడినరు గవి వెళ్ళలే అంటే మీరు తిట్లు తిడతారు కాబట్టి తిట్లనే మాత్రమే మీ బుర్రలోకి వెళ్తాయి కానీ సమస్యలు వెళ్ళవా ఓకే డిఆర్ సార్ గట్ల గుస్సాగా మాకు గిది నేను కాదు జనాలనుకుంటారు గి వీళ్ళు మాట్లాడిన గిన్ని తుట్లు యాద పెట్టుకొని ప్రెస్ మీట్లో తిట్టు తుట్టు తిట్టు సహా మొత్తం చెప్పినవే గవాళ్ళ అన్ని సమస్యలు మా ఏడుపులు నీ కల్లా గనవడట్లే నీకు వినవడట్లే గవాటి గురించి ఎప్పుడు ఒక్క ముచ్చడు కూడా మాట్లాడలే గింత పెద్ద పేపర్లో గంత పెద్ద ముచ్చట్లో మొత్తం గవాలని తిట్టుడు తిట్టుడు గుజరాత్ గురించి మాట్లాడు ఎఫ్సిఏ గురించి మాట్లాడు కేంద్రానికి బానిసలు కాదని మాట్లాడిండ్రు కానీ నిజంగా తెలంగాణలో రైతులు బాధపడతన్రు ఆనాకాలం పంటకు సంబంధించి కొనలేదు ఏడు వేల కొనుగోలు సెంటర్లు పేరుకే చెప్పినా గన్నీ ఓపెన్ అవ్వలేదు ఇగో రైతులు బాధపడమాకండి ఇన్నం మేము ఉన్నం చేస్తామని ఒక్క ముచ్చట చెప్పలేదు కేటీఆర్ సారు అంటే వాళ్ళ తిట్లు తప్ప గా తిట్లు తిట్టడానికి కారణం ఏంటి దాని ఎనుకున్న ఆంతర్యం ఏంది రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలేంది ఇవి నీకు మీ అయ్యా చవుకు పట్టడం లేదా అంటే ముచ్చట ఎక్కడ మాట్లాడినప్పుడు అడుగుతున్నా నీకు గిన్ని వాళ్ళు తిట్టిన తిట్టు తిట్టుడు తిట్టు తిట్టుడు తిట్టు గుర్తు సమస్యలు ఎందుకో గుర్తుపెట్టలేకపోయినో మాట్లాడలేకపోయినో గిదేంది గిదేట్లా కరెక్టేనా ఇక ఇప్పుడు నేనేం చెప్తున్నా దీంతో పాటు ఇంకో ముచ్చట కూడా చెప్తా అని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ సార్ ఇక దీని గురించి ఆయన రాసిండు బలే బలె అన్న ఆర్టికల్ చూపిస్తా